చూసుకోవాలంటే ఆ ఇల్లు మీరు దాని పక్కన ఉన్న ప్రజావేదిక అంటే కొన్ని లక్షల మంది సమస్యలు కొన్ని లక్షల సమస్యలకు పరిష్కారం చూపించిన ప్రాంతం అది. ఎక్కడైనా సరే ఇప్పుడు రచ్చకట్టలు ఉంటాయి, రచ్చకట్టలు మన ఊర్లో మనం చాలా పవిత్రంగా చూసుకుంటా అంటాం. ఏంటంటే ఏదైనా కూర్చొని పంచాయతీ చేసినా ఇంకోటి చేసినా పూర్వంలో ఇట్లా చేస్తా అంటారు. కాబట్టి ఈ రోజు కూడా చెప్పులు వేసుకుని రచ్చకట్ట మీద ఎక్కడ అట్లాంటి ప్రాంతాన్ని మనము గ్రామాల్లో ఎంత ఇది చేస్తా అంటే మరి కొన్ని లక్షల మంది సమస్యల్ని క్లియర్ చేసిన ప్రజావేదికను గవర్నమెంట్ రాగానే వెంటనే అదేదో కక్షపూరితంగా దాని మీద పడిపోయి దాన్ని పగలగొట్టేసి ఇరగొట్టేసిన పరిస్థితి ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. మరి దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారిని విజయవాడలో ఉన్నీకూడదు, అమరావతిలో ఆయన బయటికి తరిమేస్తే ఈ అమరావతి మొత్తాన్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక్కడ అమరావతి అనేది లేకుండా ఎక్కడ మీ భూములు ఉంటే అక్కడ క్యాపిటల్ పెట్టాలనే ఉద్దేశంతో. అసలు దారుణం ఏంటంటే బ్యారేజ్లో నీళ్లు, వర్షాలకు నీళ్లు వస్తే దీన్ని ఫ్లడ్ చేయాలనే ఆలోచనతో మీరు బ్యారేజ్ గేట్లు మూసేసి దగ్గర దగ్గర బ్యారేజే విరిగిపోయేంత పరిస్థితి, అంటే మొత్తం కింద ప్రజలు రైతులు ఇబ్బంది పడ్డారు. మరి దాంతోపాటు మీరు అనుకున్న పనికి చేయడానికి పోయి బ్యారేజే డ్యామేజ్ అయిపోయే పరిస్థితికి, గేట్లు డ్యామేజ్ అయిపోయే పరిస్థితికి మీరు తీసుకొచ్చిన విషయాన్ని కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి అని చెప్పి అడుగుతున్నా. మరి ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలా అంటే పాపం మీ నాయకుడినో నిన్నో చూసుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లనే ఉంటారేమో అనుకుంటున్నారేమో, ఏం మా ఇండ్ల కోసం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఏమి నువ్వు 100 ఇండ్లని తోసేసి రోడ్డు వైడ్నింగ్ ఏం చేసుకున్న వ్యక్తి ఏం కాదు. ప్రజలు ఇబ్బంది పడుకోకుండా సొంత ఇండ్లు అట్లా పెద్ద పెద్ద ప్యాలెస్లు 70-80 ఇండ్ల రూముల ప్యాలెస్లు ఏం కట్టుకోలేదు ఆయన, ఒక ఇంటిని రెంట్ తీసుకుని అక్కడ ఉంటున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నా తెలిసి నీకే సిగ్గేస్తా అంటుంది, అరే ఏందిరా ఇది ఇట్లా మాట్లాడేసిన నేను. సో దయచేసి వెంకటరామ్ రెడ్డి గారు కూల్గా ఉండండి, అంత టెన్షన్ పడే పనేం లేదు. మరి దాంతోపాటు ఈరోజు ఇప్పుడు మనం దీని గురించి మన కొండ గురించి మాట్లాడదాం, గుర్రాల కోట గురించి మాట్లాడుకుందాం. గుర్రాల కోటలో మరి ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయంటే ఏమేమి పరిస్థితులు జరుగుతాయి, ఎందుకు అంత టెన్షన్ పడిపోయి ఒక డ్రోన్ ఎగిరిందనగానే నువ్వు బయటకు పడిపోయి ఇట్లా మాట్లాడుతున్నావు నాకు తెలియదు, ఏమి టైం బాగున్నట్టు నడేం జరుగుతున్నట్టు లేవు, ఒక డ్రోన్ ఖాళీగానే తిరుగుకొని వెళ్ళిపోయింది. దాంట్లో నువ్వు జెట్టీ పెట్టి నువ్వు బోటుకి జెట్టీ పెట్టుకోవడము, ఏటీవీ బండ్లు పెట్టుకోవడము, మళ్ళీ గుర్రాలు మళ్ళీ పైన కట్టినా మా సిగ్నల్ ఆడదాకా పోయినట్టు లేదు, మా డ్రోన్ది పైకి పోయింటే మా గుర్రాలు కూడా కనపడేటివి. సో ఇప్పుడు దాన్ని విడదీయంగానే ఒక్కసారి నువ్వు ఉలిక్కి పడిపోయి మీద పడిపోయి అన్నీ ఎక్కడ పడితే అక్కడ సంబంధం లేని మాటలు మాట్లాడుతూ వస్తున్నావు. ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు దగ్గర నీ నోటి నుంచి చెప్పిన మాటల గురించి మనం చెప్పుకుంటూ వద్దాం. ఈరోజు 25 ఎకరాలు నేను కొన్నాను, 25 ఎకరాలు నేను కొన్నాను, నా ఆక్యుపేషన్లో ఉంది, నేను కొని దాని మీద ఏదన్నా సరే నేను ఇది చేసుకుంటున్నాను, నేను ఫామ్ హౌస్ కట్టుకున్నాను, నేను కట్టుకోకూడదాను. వాస్తవంగా ఫామ్ హౌస్ చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కనిపిస్తుంది, చిన్న చిన్న నాయకులు కూడా అనిపిస్తుంది అనమాట. అంటే గ్రామాల్లో ఓ ఇంగిత జ్ఞానం ఉండాలి నాయకులు, మనం విలాసవంతమైన జీవితాలు మన కోసం కాదు ప్రజలకు సమస్యలు లేకుండా చూడాలి వాళ్ళ జీవితంలో అనే ఆలోచన ఉండాలి. కానీ నేను ఎమ్మెల్యే అయ్యాను ఇంకంతకు మించి నాకేం లేదు, నేను విలాసవంతమైన జీవితాన్ని నేను కొనసాగించాలి అనే ఆలోచన నీలో వచ్చిందంటే నీ యాటిట్యూడ్ కానీ నీ ఆలోచన పరిధి కానీ ఏ రకంగా ఉంది అనేది అర్థమవుతాను. నువ్వు నిజంగా కొనాలి నేను ఫామ్ హౌస్ పెట్టుకోవాలంటే పోయి లింగంపల్లి కట్టుకో, ఏడ మీ ఊరుందే పుట్టుకు వెళ్ళిన ఆడి పోయి ఆడ కట్టుకో, నువ్వు ఆడ కట్టుకొని నువ్వు ఏదైనా చెప్పినా కానీ మా పిత్రాజితమాను లేదంటే మా తాతలాస్తాను ఇంకోటను, మళ్ళీ ఆడకు నువ్వు 10 ఎకరాలతో మొదలైనడు ఇవ్వద్దు. మీ చిన్న 100-150 ఎకరాల భూములు ఎట్లా సంపాదించారో కూడా అది కూడా చెప్పాలి, ఆ సారాయా ఇంకోట నేను అనకూడదు, అది ఏందో నువ్వే చెప్పాలి బయటికి ఏ రకంగా ఇంత ఆశలు వచ్చినాయి. దీంట్లో రెండో విషయం ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే మనవాడు కాంట్రాక్టర్ కాదు, పెద్దగా బిజినెస్ లేవు, పెద్దగా వేరే ఏం పని చేయడు, పొద్దున గుడ్ మార్నింగ్ తప్ప. ఇట్లాంటి వాడికి ఇన్ని 100 ఎకరాలు ధర్మవరం చుట్టుపక్కల ఏ రకంగా వచ్చినాయి, ఇది మామూలు కామన్ మ్యాన్ కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే అర్థమయ్యాలి. ఏ రకంగా వెంకటరామ్ రెడ్డి గారికి ఇన్ని భూములు కానీ ఇన్ని ఆస్తులు కానీ ఇన్ని 100 ఎకరాల ఆస్తులు కానీ వచ్చినాయి అని, అంటే అంత తెలివిగా మాట్లాడతాడంటే నా ఎలక్షన్ అఫిడవిట్లో 55 కోట్లే పెట్టినాను, నెక్స్ట్ ఎలక్షన్ అఫిడవిట్ దాకా నేను ఎట్లా చూపిస్తానని మీకేం తెలుసు అనే టైప్లో మాట్లాడతాడు. వాసం నువ్వు అన్ని బినామీల పేర్ల మీద నీ మరదల పేరు మీద తమ్ముడి పేరు మీద పెట్టినప్పుడు ఆబ్వియస్లీ నువ్వు చూపించలేవు, కానీ ధర్మవరంలో ఏ సొందుకెళ్ళినా ఏ గొందుకెళ్ళినా ఎక్కడరా ఈ భూములన్నీ ఎవరెవరా అంటే వెంకటరామ్ రెడ్డి అని చెప్పి కోడే కూస్తాను ధర్మవరం అంతా. కాబట్టి దయచేసి మాటలు మీరు జాగ్రత్తగా రానియండి, మీ కథలన్నీ కూడా మీరు ఎక్కువ మాట్లాడేకపోతే మీ కథలన్నీ కూడా కంప్లీట్లీ బయటకు పెడతా పెట్టుకుంటూ వస్తాం. ఈరోజు ఒక విషయం ఇంకోటి చెప్తాను ఆయన సిట్టు, నేను మీరంతా కేసులు పెడితే మీ మీద స్టేల్ మీద నడుస్తాన్నారు అని, స్టేల్ గురించి విజయవాడ చేసిన బాగానే తెలిసినట్లుంది, ఎందుకంటే ఇదేమి వివేకానంద మర్డర్ ఏం కాదు, స్టేల్ తెచ్చుకోను ఇంకోటి చేసుకోను మేనేజ్ చేసుకోవడానికి. ఈరోజు యాజ్ అపోజిషన్ లీడర్
మా వాళ్ళు ఏదొచ్చినా ఏ ఆరోపణ చేసినా గట్టిగా ఎదుర్కొంటున్నారు. ఇంతవరకు మాకు ఒకటి రెండు కూడా మీరు చంపలేకపోయారు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు కానీ వినాయకుడు కానీ. కాబట్టి దయచేసి పిచ్చి మాటలు ఆపు. నిజంగా స్టేల్ తెచ్చుకోగలిగే ఆలోచన ఉండి నిజంగా అంత నీకు నాలెడ్జ్ ఉంటే